కాపుల్లో తిరుగులేని పట్టున్న నేత ఏ పార్టీలో ఉన్నా తన స్థాయిలో పనిచేసే నాయకుడు అందుకే రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది అలాంటి మాజీ మంత్రి తిరిగి సహిలెక్కడం ఖరారైపోయిందట కాకపోతే ఒక్క హామీ ఇవ్వాలని పట్టుబడుతున్నారట మరి అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళ అభిప్రాయం ఎలా ఉంది ఇందుకే ఎవరా నాయకుడు సొంత గూటికి చేరాలనుకుంటే ఎందుకింత ఆలస్యం అవుతోంది సొంత గూటికి కొత్తపల్లి సుబ్బారాయుడు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమైన మాజీ మంత్రి టికెట్ హామీ కోసం ఎదురు చూస్తున్నారా అధినేత ఓకే అంటారా కేడర్ సహకరిస్తుందా పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉద్దండుల్లో చాలా మంది ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు టీడీపీ ఆవిర్భావానికి ముందు ఇక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య పోటీ ఉండేది ఆ తర్వాత సీన్ మారింది 2004 వరకు కొత్తపల్లి సుబ్బారాయుడి సారథ్యంలో జైత్ర యాత్ర సాగించింది టీడీపీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తపల్లి మంత్రిగాను పనిచేశారు 2009 లో ప్రజారాజ్యం పంచన చేరి తొలిసారి ఓడిపోయిన కొత్తపల్లి 2012 లో వచ్చిన బైపోల్లో కాంగ్రెస్ తరపున గెలిచారు అయితే ఆ తర్వాత వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో ఓడిపోయారు దీంతో 2019 ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేయలేదు వైసీపీకి మద్దతు తెలిపి ముదునూరి ప్రసాద్ రాజ్ విజయానికి కృషి చేశారు అప్పటిదాకా వైసీపీలో బానే ఉన్న సుబ్బారాయుడు కొత్త జిల్లాల ఏర్పాటులో హైకమాండ్ తో విభేదించారు నర్సాపురాన్ని కాకుండా భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేయడాన్ని నిరసిస్తూ జేఏసీతో కలిసి ఉద్యమపాటు పట్టారు దీంతో పార్టీ ఆయన్ని సస్పెండ్ చేసింది 4 నెలలుగా పొలిటికల్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్న ఆయన ఇటీవలే తన జన్మదిన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో తాను ఒక ప్రధాన పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు అయితే అది ఏ పార్టీ నుంచన్నది క్లారిటీ ఇవ్వలేదు టీడీపీ అని కొందరు జనసేన అని మరికొందరు ప్రచారం చేశారు అయితే తాను మళ్ళీ టీడీపీలోకి వస్తున్నట్లు ఇటీవలే అనుచరులకు హింట్ ఇచ్చారట కొత్తపల్లి దీంతో ఆయన రీఎంట్రీ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తేనే పార్టీలో చేరుతానని మెలిక పెట్టారంట కొత్తపల్లి సుబ్బారాయుడు అయితే దీనిపై హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది ఆ నిర్ణయమేదో వచ్చేస్తే టీడీపీలోకి కొత్తపల్లి రీఎంట్రీ ఎప్పుడనేది తేలిపోనుంది అయితే 2014 ఎన్నికల్లో నాటి వైసీపీ క్యాండిడేట్ గా పోటీ చేసిన కొత్తపల్లిపై భారీ మెజారిటీతో గెలుపొందిన బండారు మాధవ్ నాయుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు 2019 ఎన్నికల్లో ఓడిన మాధవ్ నాయుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో టీడీపీ అధిష్టానం ఆయన్ని సైడ్ చేసింది అయినా సరే పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు మాధవ్ నాయుడు మరి ఆయన్ని కాదని కొత్తపల్లికి హైకమాండ్ మళ్ళీ ఛాన్స్ ఇస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది నియోజకవర్గంలో టీడీపీకి జోష్ తెచ్చిన వారిలో ఒకరైన ఎన్ఆర్ఐ పొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు కూడా ఈసారి పోటీకి సై అంటున్నారు అమెరికా నుంచి ప్రతి 2 నెలలకోసారి వచ్చి లోకల్ గా 20 రోజులు మకాం వేసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు కొవ్వలి ట్రస్ట్ పేరుతో భారీగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వైసీపీ తరపున బలమైన నేతగా దూసుకువెళ్తున్న ఎమ్మెల్యే ప్రసాదరాజును ఢీకొట్టేందుకు టీడీపీ అధినేత ఎవరిని బరిలో దింపుతారన్నది ఆసక్తి రేపుతోంది సీనియర్ నాయకుడు కొత్తపల్లికి ఛాన్స్ ఇస్తారా మరొకరిని ఎంపిక చేస్తారా అనేది చూడాలి